వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత నేను ఒప్పుకున్న స్టార్ట్ చేసిన మొదటి సినిమా ఇదేనండి. నాకు కిరణ్ గారి గురించి స్పెషల్ చెప్పాలని కొంచెం ఇస్తుంది, ఎందుకంటే నాకు చూడటం ఎంతో కిరణ్ గారు కూడా అంతే. సో నేను స్పెషల్గా చెప్పాలంటే చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. బట్ మళ్ళీ అప్పుడే నేను అన్నాను కిరణ్ గారు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రిలీజ్ అవ్వకముందన్నా సార్, మళ్ళీ మీరు నెక్స్ట్ డే చెప్తే అదే సార్ అన్న. అలాగే వెంకటాద్రి రిలీజ్ అయిన ఒక 2 మంత్స్కి ఈ సినిమా మొదలుపెట్టాం. ఈసారి ఆనందియాజ్తో పాటు ఉషా కిరణ్ మూవీస్ కూడా బాగా ప్రెస్టీజియస్ బ్యానర్. నా ఇంకా గుర్తుంది హైదరాబాద్కి వచ్చిన కొత్తలో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది, నాకెవరు రామోజీలో షూటింగ్ పెట్టట్లేదు ఏంటి అనుకునేవాడిని, ఎందుకంటే ఎవరైనా కూడా రామోజీ అనేవారు. అలాంటిది ఫస్ట్ వెంకటాద్రిలో జరిగింది నాకు ఆర్ఎఫ్సిలో షూటింగ్. ఆ నెక్స్ట్ ఫిల్మే కట్ చేస్తే మళ్ళీ నాకు ఇవాళ ఆ బ్యానర్లో చేయడానికి దొరికిన అవకాశం అనేది చాలా చాలా హ్యాపీ. మాది 87th ఫిల్మ్ అండి, 87 సినిమాలు ఒక ప్రొడక్షన్ హౌస్ అంటే ఇట్స్ అ ఫినామినల్ థింగ్. ఎందుకంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఆ ప్రొడక్షన్ హౌస్ నమ్మి అంతమంది జీవితాలు ఉన్నాయి, అంతమంది స్టాఫ్ ఉన్నారు. సో 2 వెరీ ప్రెస్టీజియస్ బ్యానర్స్ కలిసి చేయాలనుకున్న సినిమా, మొదటిసారి చేసే సినిమాకి నేను హీరో అవ్వడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమా యాక్చువల్గా కిరణ్ గారు ఒక విషయంలో నేను నిజంగా థ్యాంక్ యూ చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమా ముందే రిలీజ్ అవ్వాల్సిందండి. కానీ ఇంత వెంకటాద్రి రిలీజ్కి ముందు నేను స్టార్ట్ చేసిన 2 సినిమాలు రారాకృష్ణయ్య జోరు కొంచెం రిలీజ్ లేవడం వలన ఈ సినిమా రిలీజ్ లేదు. నా కోసం నా సినిమాల కోసం కిరణ్ గారు ఆపుకుని హోల్డ్ చేసుకుని చేశారు, అది ఆయనకి ప్యూర్గా నా మీద ఉన్న ప్రేమ. కోపం కూడా కొంచెం ఉండొచ్చు, బట్ చనువు ఉంది. అందరూ అన్నారు కమర్షియల్ సినిమా చేస్తున్నావు కొంచెం కొత్తగా ఏంటి అంటే, ఆ కొత్తగా నేను ఏం చేయాలని అందరూ నన్ను అడిగారు, అదే ఈ సినిమా అండి. ఇందాక మా డైరెక్టర్ కన్మణి గారు చెప్పినట్టు బీరువా అనేది ప్రతి ఇంట్లో ఉందండి. మీరు ఒక మామూలు పల్లెటూరుకి వెళ్ళినా కూడా టీవీ ఉన్నా ఫోన్ లేకపోయినా తెలియదు, కానీ బీరువా అయితే తప్పకుండా ఉంటుందండి. ఉన్న చిన్న వస్తువులన్నీ జాగ్రత్తగా పెట్టుకుని ఒక ఇది, అలాగా నేను నన్నే పెట్టుకునే వస్తువే ఈ బీరువా. చిన్నప్పటి నుంచి నేను ఈ సినిమాలో ప్లే చేసిన క్యారెక్టర్ సంజూకి బెస్ట్ ఫ్రెండ్ బీరువా. అలాంటిది నా లవ్ స్టోరీలో నాకు నా బెస్ట్ ఫ్రెండ్ బీరువా ఎలా హెల్ప్ చేస్తాడు అనేదే ఈ కథ. ఇది బేసిక్గా ఒక ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీ అండి, బిగినింగ్ టు ఎండ్ ఫన్గా వెళ్ళిపోయే ఒక క్యూట్ ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీ. దాంట్లో ఒక మంచి హై కాన్సెప్టే ఈ బీరువా, దాన్ని హ్యాండిల్ చేసి ఒక స్క్రీన్ ప్లే ఉన్న సినిమా ఇది. చాలా కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. చాలా రోజుల నుంచి కూడా నేను ఓకే ఇది ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ, ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ అనుకుని చేసుకుంటూ వచ్చింది, మళ్ళీ ఒక కొత్త పాయింట్ ఒక ఫ్రెష్ పాయింట్ అనుకుంటే నాకు బీరువా అవుతుందండి. మళ్ళీ నాకు ఫెంటాస్టిక్, నా అదృష్టం ఈ సినిమాకి మళ్ళీ కుదిరింది ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్ మా మామయ్య చోట గారు. లిటరల్గా అంటే నాకు నా బిగ్గెస్ట్ ధైర్యం నేను ఒక కథ ఎంచుకున్న తర్వాత చూడ మామ, ఎందుకంటే ఎప్పుడూ ఫియర్ ఉంటుంది. ఏంటి అంటే ఒక కథ ఎంచుకున్నాం, కథ ఇన్నప్పుడు ఒకలా ఉంటుంది, సినిమా వచ్చినప్పుడు వేరేలా ఉంటుంది. సో కానీ ఇన్న కథని ఇన్నదానికన్నా బాగా తీయడానికి ఎప్పుడు పెద్ద సపోర్ట్ అయ్యేది చూడ మామ. సో నాకు బిగ్గెస్ట్ ధైర్యం చూడ మామ సెట్లో ఉంటే నేను చాలా రిలాక్స్గా ఉంటాను, అసలు నాకు ఏ టెన్షన్ ఉండదు. కన్మణి మా డైరెక్టరు చాలా రోజుల తర్వాత, అంటే ఈ చేసిన చాలా వరకు సినిమాల్లో డైరెక్టర్లు సీన్ చెప్పి చేయించేస్తారు అంతే. సో నేను చేసేసి వచ్చేవాడిని. అలాంటిది చాలా రోజుల తర్వాత నా యాక్టింగ్ ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ చేసిన ఒక డైరెక్టర్ అండి. గ్యారంటీకి నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పేది, నేను ఇప్పుడు దాకా చేసిన ఫన్ పర్ఫార్మెన్సెస్లో నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంది. నా యాక్టింగ్ ఎన్హాన్స్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు, బాడీ లాంగ్వేజ్ కానీ ఐడియాలు కానీ కొత్తగా ఏం చేయొచ్చు, సీన్ ఎలా పర్సీవ్ చేయొచ్చు అని చెప్పి నాకు చాలా చెప్పారు. సో మంచి కంఫర్ట్ లెవెల్ కుదిరింది. అండ్ గ్యారంటీ మీ ట్రైలర్ చూసినప్పుడు కానీ సినిమా చూసినప్పుడు మీకే అర్థం ఉంది, ఇప్పుడు దాకా నేను చేసిన ఫిల్మ్స్ అన్నింటిలో కూడా ఒక నాచ్ అప్పే పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ సినిమాలో. గౌతమ్ రాజు గారు నాకు సెంటిమెంటల్గా వెంకటాద్రికి చేశారు, అండ్ నాకు చాలా మంచి వెల్ విషర్, ఎప్పుడు ఏ సీన్ బాగున్నా కూడా ఫోన్ చేసి చాలా బాగా చేసావు నాన్న అంటారు. సాయి సురేష్ ఆర్ట్ డైరెక్టర్, చోటమామకు మంచి సింకు, విజువల్స్ ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉంటాయి ఆర్ట్ డైరెక్షన్లో. రైటర్ వెల్కొండ శ్రీనివాస్ గారు, ఈ సినిమాకి తగిన కథనం ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమాలో మీరు ప్రతి సీన్, నాకు త్రివిక్రమ్ గారు అంటే బాగా ఇష్టం అండి. నాకు ఈ కథ చెప్పినప్పుడు కూడా కన్మణి గారు ఈ సినిమాలో చాలా సీన్స్లో త్రివిక్రమ్ గారి ఫీల్ టచ్ ఉంటుంది, ఆ హ్యూమర్ కానీ ఆ సీన్ ఎలివేషన్ కానీ రైటింగ్ స్టైల్ కానీ. సో నాకు బాగా ఎక్సైట్ చేసిన విషయాలు ఇవి. ఫాదర్కి మా ఫాదర్ నరేష్ గారు ప్లే చేశారు, ఆయనకి నాకు కెమిస్ట్రీ హిలేరియస్గా వచ్చి ఉంటుంది సినిమాలో. సో అలా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. అండ్ తమన్ అంటే నాకు బాగా ఇష్టం మ్యూజిక్. నాకు వైశాలి సినిమాలో పాటలు అంటే బాగా ఇష్టం, ఆబ్వియస్లీ కమర్షియల్గా చాలా బ్లాక్ పోస్టర్స్ ఉన్నా కూడా. సో చాలా ఫ్రెష్ ట్యూన్స్ తను ఇస్తాడు, కానీ ఎక్కువ కమర్షియల్ ట్యూన్స్ తీసుకుంటారు. ఈ సినిమాలో 2 మిక్స్ వచ్చింది, నాకు బాగా నచ్చిన టెక్నీషియన్స్తో వర్క్ చేయడానికి దొరికిన అవకాశం ఈ సినిమా. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ. మీ అందరికీ కూడా సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. బీరువా సంజు గారి ఫ్రెండ్, థ్యాంక్ యూ. మన సినిమా ఈ మంత్ ఎండ్కి వస్తున్నామండి, డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలే, బట్
ఎలాగైనా సెంటిమెంటల్గా లాస్ట్ ఇయర్ వెంకటాద్రి వచ్చిన డేట్గా రావాలని మా ప్రయత్నం. సో హోపింగ్ వి అచీవ్ ఇట్. సినిమా అయిపోయి రెడీగా ఉంది, చాలా బాగా వచ్చింది. సో త్వరలో మీ ముందుకు వస్తుంది.